బోధి ధర్మ ఆయుర్వేద వైద్యం, ఇక్కడ ఎటువంటి రోగానికైనా మందు లభిస్తుంది. కేరళలో వరదల బీభత్సం, ఏకంగా 9 జిల్లాలో రెడ్ అలర్ట్. ఇక 40 ఏండ్ల తర్వాత ఇంత విధ్వంసం మళ్ళీ చూస్తున్నాం. అయితే భారీ వరదల విధ్వంసాన్ని చవిచూసి ఏడాది గడిచిందో లేదో కేరళలో మళ్ళీ జలప్రలయం వచ్చింది. ఉత్తర కేరళ, కోజికోడ్, వాయనాడ్, మలప్పురం ప్రాంతాలు దారుణంగా వరదల బారిన పడ్డాయి. ఆదివారం రాత్రి నాటికి 72 మంది వరదల వల్ల మరణించగా వారిలో 23 మంది మలప్పురం ప్రాంతానికి చెందినవారే. ఇక కోజికోడ్లో 17 మంది, వాయనాడ్లో 12 మంది మరణించారు. 58 మంది జాడ తెలియకుండా పోయింది. జిల్లా కంట్రోల్ రూమ్ వివరాల ప్రకారం ఎక్కువ మరణాలు కొండచెరలు విరిగిపడడం, అంటే ల్యాండ్ స్లైడ్స్ వల్లనే జరిగాయి. గత 2 రోజుల్లో 8 జిల్లాల్లో మొత్తం 80 చోట్ల కొండచెరలు విరిగిపడ్డా ఇక ముఖ్యమంత్రి పినరాయి విజయ్ మీడియాకు ప్రకటించారు. అయితే మలప్పురం, కవలప్ర, మెప్పడి, వాయనాడులో ఎక్కువ ఘటనలు జరిగాయి. అయితే కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులు, అగ్నిమాపక శాఖ, స్వచ్ఛంద సేవలు, మత్స్యకారులు కలిసి చిక్కుకున్న వారిని రక్షిస్తున్నారు. విధి నిర్వహణలో ఉన్న కేరళ విద్యుత్ బోర్డు ఇంజనీర్ బైజు ప్రాణాలు కోల్పోయారు. త్రిశూర్లోని పుణ్యారుకులంలో ఒక స్తంభం కురడంతో బైజు మరణించినట్లు కేరళ విద్యుత్ మంత్రి ఎంఎం మణి సోషల్ మీడియాలో ప్రకటించారు. దాబాదు అంటే మొత్తానికి దాదాపు 78,000 కుటుంబాలకు చెందిన 247,000 మందిని తరలించి 1,639 మంది సహాయక శిబిరాల్లో ఉంచారు. ఒక్క కోజికోడ్లోనే 287, వాయనాడులో 197 క్యాంపులు ఉన్నాయి. మేం కన్నూరు జిల్లాలో ప్రకటించాం, ఇక్కడ జిల్లాల వ్యాప్తంగా 91 క్యాంపులు ఉన్నాయి. పావనూరు ప్రాంతానికి చెందిన మైల్స్ గ్రామస్తులు ఉన్న క్యాంపులను బీసీసీ బృందం సందర్శించింది. ఆ ఊరు మొత్తం వరదల్లో చిక్కుకుంది. ఎక్కడి నుంచి వచ్చారంటూ మేరియాన్ని, ఒక వృద్ధురాల్ని పలకరించగా కన్నీటి పర్యంతమైంది. మా ఊరు మొత్తం నీటిలో ఉందిప్పుడు. మా అందరి ఇల్లు పోయాయి. మా కళ్ళ ముందే వస్తువులన్నీ కొట్టుకుపోయాయి. మేము ఏమీ చేయలేకపోతున్నారు అంటూ అన్నారామె. ఇక చాలామంది దగ్గర సహాయక శిబిరాల్లో ఇచ్చిన 1-2 జతల బట్టలను సంచుల్లో మాత్రమే ఉన్నాయి. ఈ క్యాంప్కు 2 కిలోమీటర్ల దూరంలో వరద నీటిని మునిగి నీటిలో నానని గుర్తులు కనిపించిన ఇళ్ళు ఉన్నాయి. నిన్నటిదాకా ఆకుపచ్చగా ఉన్న వరి చేలు, అరటి తోటలు ఇప్పుడు వరద నీటిలో మునిగిపోయాయి. ఇంత దారుణం మేమెప్పుడూ చూడలేదు. గతేడాది వరదల్లో మా కన్నూరు జిల్లాలో పెద్ద ఇబ్బంది రాలేదు, కానీ ఈసారి అలా కాదు అంటూ మునిగిపోయిన పంట వైపు దీనంగా చూస్తూ చెప్పారు పావనూరుకు చెందిన అశోక్ కుమార్. మరో 2 రోజుల పాటు భారీ వర్ష సూచనతో కన్నూరు జిల్లా రెడ్ అలర్ట్ మీదనే ఉంది. భారత వాతావరణ కేంద్రం హెచ్చరికల ప్రకారం ఉత్తర కేరళలోని 9 జిల్లాలకు మరో 2 రోజులు రెడ్ అలర్ట్ ఉంది. ఎర్నాకులం, ఇందుక్కి, త్రిశూర్, పాలక్కడ్, మలప్పురం, కోజికోడ్, వాయనాడ్, కర్నూలు, కస్సర్, గోడే జిల్లాలకు ఈ ముప్పు పొంచి ఉంది. శనివారం వడకర, కోజికిళ్లలో అత్యధికంగా 296 మిల్లీమీటర్ల వాన కురిసింది. అయితే నిజానికి కేరళలో గత వారంలో భారీ వర్షాలు కురిశాయి, కానీ జూన్ 1 నుంచి ఆగస్టు 10 వరకు ఉండే నైరుతి ఋతుపవనాల ప్రకారం చూస్తే సాధారణం కంటే తక్కువ వానలే కురిపించాయి. గతేడాదిలో పోల్చిన ఈ వానలు తక్కువే. వాతావరణ శాఖ లెక్కల ప్రకారం సాధారణ వర్షపాతం 2,515.73 మిల్లీమీటర్లు కాగా 2018లో 2,039.6 మిల్లీమీటర్ల వాన మాత్రమే కురిసింది. అయితే ఈ ఏడాది అయితే జూన్ 1 నుంచి ఆగస్టు 19 మధ్య సాధారణ వర్షాలు కూడా కురుస్తాయని, కేవలం 1,406.82 మిల్లీమీటర్ల వాన మాత్రమే కురిసిందని, ఋతుపవనాల వర్షం మారుతుండటం కేరళ ప్రజలు బాధపడుతున్నారు, కొండ చెరలు విరిగిపడ్డ ప్రాంతంలో ప్రజలను రక్షించేందుకు సహాయక చర్యలు జరుగుతున్నాయి. ఇక ఎటు చూసినా కూడా జల దిగ్బంధం, ఎటు చూసినా కూడా అర్ధనాదాలే కనిపిస్తున్నాయి. ఇక పంటలు మునిగి కనీసం ఇల్లు కూడా కనపడని ప్రదేశాలు చూస్తున్నాం. ఇల్లు మొత్తానికి భారీగా మునగడంతో, ఇక వరదలు భారీగా రావడంతో నిజంగా జన జీవనం అస్తవ్యస్తమైపోయింది. ఎటు చూసినా కూడా గోడుగా ఏడుస్తున్నారు ప్రజలు. నిజంగా కనీసం కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఈ వాన మరి రేపటికి నిజంగా మరి కేరళ పరిస్థితి అనేది మాత్రం అర్థం కావట్లేదు. ఇప్పటికే కేరళలో మొత్తానికి 9 జిల్లాలకు రెడ్ అలర్ట్, మొత్తానికి 40 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ చరిత్రని తిరగరాసింది.
మరి ఈ విధ్వంసమైనటువంటి ప్రళయం మేము ఆపాలంటే మరి అది ఎంతవరకు సాధ్యమవుతుందనేది మాత్రం అధికారులు మాత్రం ఇప్పటికే అన్ని చోట్ల అప్రమత్తం చేస్తున్నారు. ప్రస్తుతం కేరళలో వరదల పరిస్థితి చూస్తే హృదయ విదారకంగా మారింది. ఎటు చూసినా నీళ్లే. దీంతో లక్షలాది మంది నిరాశ్రులయ్యారు. నిలువు నీడ లేకుండా ఆకలి కేకలు పెడుతున్నారు. అయితే కేరళను జల విలయం కాటేయడం ఇది మొదటిసారి కాదు. 1924లో కేరళను ఇదే విధంగా భారీ వరదలు ముంచెత్తాయి. అయితే కేరళలో ఉన్న ప్రస్తుత పరిస్థితి చూసి ప్రతి ఒక్కరూ జల ప్రళయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. 1924 జూలై నెలలో వరుసగా 3 వారాల పాటు ఎడదెరిపి లేకుండా భారీ వర్షాలు కురిశాయి. సుమారు 485 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. త్రిశూర్, ఎర్నాకులం, ఇరుక్కి, కోటాయం, అలప్పూర్, కుట్టనాడ్ జిల్లాలను మునిగిపోయాయి. వేలాది మంది చనిపోయారు. ఆస్తి నష్టం కూడా భారీగానే జరిగింది. 1985లో నిర్మించిన ముల్లాపెరియన్ డ్యాం దెబ్బతినడంతో ప్రకృతి విలయం సంభవించిందని కొందరు సీనియర్లు చెప్తున్నారు. ఆనాటి దుర్ఘటన గ్రేట్ ఫ్లైట్ ఆఫ్ 99 అని ప్రస్తావించారు. కరింగిరి పర్వతం మట్టి పిల్లల కారణంగా మూర్నార్ ప్రధాన రహదారి కొట్టుకుపోయింది. సముద్ర మట్టానికి 6,000 అడుగుల ఎత్తులో ఉన్న మన్నార్ ప్రాంతం వరదల్లో మునిగిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 100 ఏళ్ల తర్వాత కేరళను ఇప్పుడు ముంచెత్తిన జల ప్రళయం అనే చెప్పాలి. బోధిదర్భ ఆయుర్వేద వైద్యం, ఇక్కడ ఎటువంటి రోగానికైనా మందు లభిస్తుంది. ఇక్కడికి వస్తే ఎంత పెద్ద రోగాన్నైనా మాయం చేస్తారు.